సజ్జరట్లు రాయలసీమలో చాలా ప్రసిద్ధి చెందిన సాంప్రదాయకమైన ఆహారము. ఇవి మెత్తగా చేసుకుంటే అప్పటికప్పుడు తినచ్చు, కానీ గట్టిగా చేసుకుంటే ఇవి వారం 10 రోజులు కూడా నిలువ ఉంటాయి. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈరోజు నేను అంజలమ్మ గారి దగ్గర ఉన్నాను. బస్టాండ్కి దగ్గరగా ఉన్న హోలిక్ సెంటర్ నడుపుతున్నారు ఆమె, ఆమె కుటుంబ సభ్యులు, ఆయన భర్త అందరూ కలిపి. ఇది ముఖ్యంగా చిరుధాన్యాలైన సజ్జపిండితో చేస్తారు. ఇందులో చాలా సింపుల్గా మనకి ఉప్పు, కారము, కాస్త జీలకర్ర వేసి, పల్లి పప్పులు వేసి పిండిని తయారు చేసుకుని చాలా సులభంగా సజ్జ రొట్లు చేస్తారు. ఇక్కడ చాలామంది దీన్ని రోజు చాయ్ కాఫీతో తింటారు, బిస్కెట్లా కూడా తింటారు. పిల్లలకి ఇవి పెడితే చాలా ఆరోగ్యకరమైనవి. మైదా నిండిపోయి, పంచదార నిండిపోయిన బిస్కెట్ల బదులు ఈ రకమైన సజ్జ రొట్లు తింటే అవి నిలువుంటాయి. పిల్లలకి చాలా ఆరోగ్యం, పిల్లలకే కాదు కుటుంబంలో మొత్తం అందరికీ కూడా ఆరోగ్యం. సో చిరుధాన్యాలతో చేసిన ఈ రకమైన తిరుబండారాలు మరింత మంది ప్రతిరోజు తినాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ రకమైన పదార్థాలు తినడం మూలంగా అంజలమ్మ గారు లాంటి దుకాణాలకి, వంటలు చేసేవారికి, రకరకాల పదార్థాలు చేసేవారికి కూడా మంచి లాభసాటి వ్యాపారం కూడా జరుగుతుంది. చిన్నపిల్లలకి, పెద్దపిల్లలకి ఏదైనా తినుబండారాలు తినాలంటే అందరూ బేకరీకి వెళ్ళడము, బిస్కెట్ ప్యాకెట్లు కొన్ని తినడము చాలా అలవాటు అయిపోయింది. కానీ మనకు సాంప్రదాయబద్ధంగా చేసే అనేక రకమైన తినుబండారాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇప్పుడు ఉదాహరణకి కదిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర హోళిగా సెంటర్ వాళ్ళు తయారు చేస్తున్న ఈ సజ్జ రొట్లు కానివ్వండి, హోళిగలు కానివ్వండి తయారు చేస్తారు. చాలా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఫ్రెష్గా చేసిస్తూ ఉంటారు. మనం ఇలాంటి వస్తువులు తినడం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలకి కూడా ఫ్రెష్గా చేసిన మంచి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఎప్పుడో చేసిన బిస్కెట్లు, 3 నెలల క్రితం చేసిన బిస్కెట్లు మైదాతోటి నిండిపోయి, పంచదారతోటి నిండిపోయిన వస్తువులు కాకుండా ఈ రకమైన ఆరోగ్యకరమైన వస్తువులని పిల్లలకి తినిపించండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ రకంగా మనం ఉండడం మూలంగా వెంకటేశ్వర హోళిగా సెంటర్ లాంటి చిన్న చిన్న దుకాణాల వాళ్ళకి చాలా చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాము. దాంతో పాటుగా చిరుధాన్యాన్ని మనం తింటే అది మన ఆరోగ్యానికి కూడా మంచిది, రైతులకు మంచిది, ప్రకృతికే మంచిది. ఆరోగ్యకరమైన తినుబండారాల కోసము మనం శ్రీనివాస హోళిగా సెంటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది కదిరి బస్టాండ్కి సమీపంలో ఉన్నది. ఇక్కడ మనకి హోళిగలు, సజ్జ రొట్టెలు, కజ్జికాయలు, రకరకాల తినుబండారాలు చేస్తారు. ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఆర్డర్ చేయాల్సిన వివరాలన్నీ కూడా మా డిస్క్రిప్షన్లో ఇచ్చాము, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము. ఇలాంటి చిన్న చిన్న తినుబండారాలు చేసే ఎంటర్ప్రైజెస్ని మనం సపోర్ట్ చేయాలి. చాలా ఆరోగ్యకరంగా చిరుధాన్యాలతో చేస్తున్న సజ్జ రొట్టెని తినండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి.